దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ను నవ్యాంధ్ర రాజధానిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి అందించినట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న 90కి పైగా పోలీస్ స్టేషన్లను నూతన కమిషనరేట్ పరిధిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. నవ్యాంధ్రలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై స్పష్టత వస్తోంది. కమిషనరేట్ వ్యవహారాన్ని ఓ కొలిక తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో డీజీపీ రాము నేతృత్వంలో ఓ సమావేశం జరగ్గా విజయవాడలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించారు. 82 పోలీస్ స్టేషన్లు, 60 లక్షల జనాభా పరిధిలో నగర కమిషనరేట్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగా కమిషనరేట్ సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే సమస్యలపై అధికారులు క్షుణ్ణంగా చర్చిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కమిషనరేట్ పరిధిని వత్సవాయి, జగ్గయ్యపేట, నందిగామ వరకు విస్తరించి తెలంగాణ బోర్డర్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక గుంటూరు జిల్లాలో సీఆర్డీఏ పరిధిలోని మండలాలన్నింటినీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని శాంతి భద్రతలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మించాలనుకుంటున్న సర్కార్ దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే నూతన రాజధాని అమరావతి పేరుతో కమిషనరేట్ ఏర్పాటు చేయడమే కాకుండా దీనికిందకే మెగా పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక మెగా కమిషనరేట్ ప్రతిపాదనపై ప్రజల నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతోంది. పరిగతన గనక ఈ కమిషనరేట్ ప్రతిపాదన కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో గనక తీసుకొచ్చినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం. కమిషనరేటు ఇక్కడ ఉండటం నేరాలకి చాలా తగ్గుముఖం బట్టి జనమందరూ ప్రశాంతంగా ఉంటారని, దానికి కమిషనరేటు ఏర్పరిచిన దానికి చంద్రబాబు నాయుడికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 82 పోలీస్ స్టేషన్లను కలుపుతూ ఏర్పాటు చేసే మెగా కమిషనరేట్లో 4 కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని పోలీస్ బాసులు యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకి ప్రభుత్వం కూడా సూచన ప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.